రైతుల సంక్షేమమే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. ముందుగా మండలంలోని లంబాడి తండాలో 64 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ధర్మారంలో 22 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి పథకాలు ప్రవేశపెడుతున్నామని చెప్పారు. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మండల రైతు బంధు కమిటీ ఆధ్వర్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్కు నాగలిని బహుకరించారు. టీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి సీఎం కేసీఆర్ మంత్రి కొప్పుల ఈశ్వర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ రఘువీర్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, ఎంపీపీ బుత్యాల కరుణశ్రీ, జెడ్పీటీసీ పూస్కూరి పద్మజ, సర్పంచ్ జితేందర్ రావు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రైతుల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉండి 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి ఒక ప్రజానాయకుడిగా ఉన్నటువంటి నాయకులు కాబట్టి ఏ సమయంలో రైతులకు ఏ అవసరాలు ఉంటాయి, వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడతా ఉంటారు, తెలంగాణ రాష్ట్రం రాకముందు చిన్న విషయాలకు కూడా రైతులు ఎంత గోసపడ్డారు అనేటువంటి విషయాలను గమనించినటువంటి నాయకులు కాబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కటొక్కటిగా శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని కనుగొన్నటువంటి మహానాయకులు కేసీఆర్ గారు. ఈ రైతు వేదికలు రేపు మరి రైతులకు సంబంధించినటువంటి అధ్యయన కేంద్రాలు కావాలనేటువంటిదే వారి యొక్క ఉద్దేశం. రానున్నటువంటి కాలంలో తెలంగాణ రైతాంగం అంతా కూడా బ్రహ్మాండంగా ముందుకు సాగాలి, ఆర్థికంగా బాగా ఎదగాలి, ఆనాడే రాష్ట్రం బాగుపడ్డట్టుగా వారి యొక్క ఉద్దేశం కాబట్టి ఈ రైతు వేదికల నిర్మాణం పూర్తి చేసుకోవడం, ఈరోజు ధర్మాన మండల కేంద్రంలో మరి ఈ వేదికను మనం ప్రారంభించుకోవడం జరిగింది.